ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి విశ్లేషణ చేయాల్సి వస్తే, 5 సంవత్సరాల కాలంలో నేను రకరకాల పథకాల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాను, ప్రజల్లో ఉన్నాను. మరి నేను చెప్పిన మాటలు, నేను ఇచ్చిన పథకాలు ఇవన్నీ ఏమైపోయాయో, అంటే ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వాదన, ఆ వాళ్ళు తీసుకున్న పెన్షన్లు తీసుకున్న అమ్మలు అక్కలు ఏమైపోయారు, వీళ్ళందరూ నాకు ఎందుకు ఓట్లు వేయలేదు, అసలు ఆ ఓట్లన్నీ ఏమైపోయాయో అని అడిగారు. దానికి ఏం చెప్తారు సార్, నిజానికి ఆ పార్టీ ఓటమికి, వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమికి కారణం ఏంటి? వైఎస్ఆర్ పార్టీ ఓటమికి మొత్తం కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఎలా చెప్పగలుగుతాం? చెప్తున్నా, ఆయన మొత్తం ఆయనే కారకుడు. ఎందుకు అంటే ఆయన కేవలం 2-3 వ్యక్తులు నమ్మి వాళ్ళు చెప్పిందే నిజాలు అనుకొని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా క్రాస్ చెక్ అనేది ఉంటుంది రాజకీయాలు. ప్రతి రాజకీయ నాయకుడు చేస్తారు. అనేక సందర్భాల్లో ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ నాతో రాత్రిపూట మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమంత్రులుగా ఏదైనా ఇష్యూ వస్తే ఏంటి లక్ష్మణ్ నీ అభిప్రాయము అని. ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జర్నలిస్ట్తోనైనా మాట్లాడా సీఎం అయిన తర్వాత? లేదు, అపాయింట్మెంట్ కూడా లేవు, ఎవరితో మాట్లాడలేదు. ఇక్కడ ప్రజలకు నువ్వు డబ్బిచ్చినంత మాత్రాన ప్రజలు నీ వైపు ఉంటారని ఏదైతే అనుకున్నాడో అది పొరపాటు. ఎందుకు పొరపాటు అంటే డబ్బు తీసుకుంటారు, ఇస్తూ ఉంటే ఎవరు కాదనరు, తీసుకుంటారు. కానీ వాళ్ళ మనసులో ఏముంటున్నది, మన ఇంటి ఎదురుగా కాలువలు లేవు, రోడ్డు లేదు, నీళ్లు రావు, ట్యాక్సులు పెంచేశారు, చెత్త పన్ను వేసేశాడు, అలాగే దౌర్జన్యాలు, అవినీతి. ఒక ఎమ్మెల్యే ఒక హార్ట్ పేషెంట్ వెళ్తే, పేదవాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే పీఏ చెప్తాడు 5 లక్షలు వస్తే నువ్వు 50,000 రూపాయలు తీసుకో దాంట్లో చెక్ ఇచ్చేటప్పుడు అని. అంటే వాళ్ళు 50,000 ఇచ్చి ఇంటికి పోయిన తర్వాత ఊరు ఆ వీధిలో ఉండే వాళ్ళందరికీ బంధువులకో చుట్టాలకో చెప్పరా? చెప్పుకుంటారుగా, చెప్తారు కదా, ఆగుతుంది అది. 5 లక్షలు 50,000 తీసుకుని లంచం తీసుకుంటారు అంటే చెప్తారు కదా. ఇక్కడ ఆయన ఏం చేసిండంటే కరప్షన్ను నేను ఓపెన్ చేసేస్తే వాళ్ళందరూ ఎన్నికల్లో నాకు సహకరిస్తారు కదా, పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అనుకున్నాడు. సహకరిస్తారు, సహకరించారు కూడా, కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది నా మీద. నీ మీద అంటే ఆయన ఒక్కని మీదని కాదు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి అందరి మీద కూడా, ఆల్మోస్ట్ ముఖ్యమైన నాయకులందరి మీద. ఇప్పుడు 151 మంది ఆయన పక్కన పెడితే, ఇప్పుడు ఆయనతో కూడా కలిపి చెప్తా, 151 మందిలో అవినీతి చెయ్యని శాసనసభ్యుడు ఎవరైనా ఉంటే ఒక్క పేరు చెప్పమనండి, ఎవరు ఛాలెంజ్ చేస్తానండి, ఎవరో వైఎస్ఆర్సీపీ. ఎస్, అంటే ఆయన అధికారం పోయింది కాబట్టి ఆ డిస్కషన్లో చెప్తాను. ఇప్పుడు ఇది తెలుగుదేశంలో మంచి వాళ్ళని కాదు, ప్రస్తుతానికి జగన్మోహన్ తెలుగుదేశంలో లేరని చెప్పలేదు. మీరు ఆ ప్రశ్నే ఆయన ఓడిపోయాడని చెప్పారు కాబట్టి నేను ఆ మాట మాట్లాడుతున్నా. 151 మందిలో అవినీతి చెయ్యని ఎవరైనా శాసనసభ్యుడు ఒక్కడన్నా ఉన్నాడా? నీకు సమాచారం ఉండదా? నువ్వు ఆపాలి కదా అవినీతి చేస్తుంటే, ఒక నాయకుడిగా నువ్వు ఆపగలిగినావా? ఆపలేదు. ప్రైవేట్ ఆస్తులు జోలికి పోయారు ఎమ్మెల్యేలు. ఒక నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పిఏకే 100 కోట్ల ఆస్తులు సంపాదిస్తేవారు 4.5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఎంత సంపాదించండి అలా? ఆ ఊరంతా చెప్పుకుంటాను అన్నమాట, ఎవరిని అడిగినా కూడా ఆ పిఏనే 100 కోట్లు సంపాదించిందండి. అసలు నిజంగా ఇదే అనాలిసిస్ కదా సార్, ఒక పిఏనే 100 కోట్లు సంపాదిస్తే ఎమ్మెల్యే ఇంకెంత సంపాదించుంటాడు అని చర్చ ఊరంతా. వాళ్ళు పాజిటివ్ ఓటేస్తారా? నువ్వు ఏదో 10,000 ఇచ్చా 20,000 ఇచ్చా నేను బటన్ నొక్కా అంటే ఆ వీధిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఒక ఆయన ఒక రైతు పాపం 2 ఎకరాలు పెట్టుకొని పిల్లలు చదివించుకుంటూ ఆ 2 ఎకరాల్లో వచ్చే పొలం మీద బతుకుతూ ఉంటే నీ కార్యకర్తలు వెళ్ళి ఎమ్మెల్యే పేరు చెప్పి నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోతే వాళ్ళు చెప్పినట్టు ఇనుకొని ఎన్నికి పంపి అది 10 లక్షల ఎకరా విలువ అయితే 100,000 రూపాయలు ఇస్తాం మాకు రాపించు అని చెప్పి బెదిరించి రాపించుకున్నారు, రాయించాడు, లేకుంటే చంపేస్తాం.
ఒక ఆయన కళ్యాణ మండపం కట్టుకుంటే 8 కోట్లు పెట్టి డిఎస్పి పిలిచేస్తాన్ని, పోలీసులే పిలిచి నీకు 2 కోట్లు ఇస్తాడు రాపిచ్చేసి ఎమ్మెల్యేకి 8 కోట్ల ప్రాపర్టీ. వా కుయ్యో మరో నేను 8 కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్నానయ్యా, నేనేమైనా తప్పు చేసినానా, బ్యాంకు లోన్ ఉంది, నేను ఎట్లా ఇస్తాను నేను అంటే, ఏ ఆయన తెలీదు, ఎందుకు గొడవ పెట్టుకుంటావు ఎమ్మెల్యేతో, నువ్వు 2 కోట్లు ఇస్తాడు రాపిచ్చేసి అని అంటే ఊరంతా చెప్పడా, వాళ్ళ కులస్తులకి అందరికీ చెప్పడా? అసలు ఎంత అమానుష్యమైన విషయం, ఆయన ఎంత బాధపడి ఎంతమందికి చెప్పు. ఇంకొక ఎమ్మెల్యే ఆయన వీధిలో ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు, కొత్తగా కట్టుకుంటే కార్లో పోతే చూస్తుండే, ఎవరిది రా ఇల్లు, పిలిచండి, పిలిచారు. చే ఇల్లు ప్రమాణం కట్టుకున్నావే, నాకు కూడా అట్లాంటి ఇల్లు లేదు, ఆ ఇల్లు నాకు ఇచ్చేసి ఇల్లు తీసేసుకున్నాడు, ఖాళీ చేయి వెళ్ళిపో, దౌర్జన్యం. ఏదో ఇచ్చాడంట కొద్దిగా అమౌంట్ అంతే. అంటే ఇట్లా ఉదాహరణలు చెప్తే చాలా ఉన్నాయి. ఇంకా ప్రతి నియోజకవర్గములో ఇంకా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, లేకపోతే కనుక మత్తు మందుల మాఫియా తక్కువ ఉందా? ఒక్కొక్కరు ఎంతెంత సంపాదించారు వాటిల్లో, మైనింగ్ మాఫియా ఎంత అక్రమాలు, ఎన్ని అక్రమాలు చేయాలో అన్ని. కానీ వీటిలో కనీసం కొన్నన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అప్పుడు రాలేదా? తెలుసు, తెలిస్తే ఏంటి, నీకు టికెట్ ఇవ్వాలనా 50 కోట్లు ఇవి, లేకుంటే 30 కోట్లు ఇవి, లేకుంటే 10 కోట్లు ఇవి, నీ మరి ఇవాళగా ఎందుకు అడుగుతా? అడిగాడు అడిగాడని వార్తలు వచ్చాయి కదా, వాళ్ళు చెప్తున్నారు కదా, నేను చెప్పడం కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులే సోషల్ మీడియాలో చెప్పారు, అదే అడిగాడు ఇచ్చాము అని. అర్థమైంది ఏమంటే, నేను వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ దగ్గర లేవు, కొంతమందికి ఇవ్వాలి కదా, కొంత వీళ్ళకి ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాలా, ఇచ్చి ఉండొచ్చు, కాదనిలే, ఇప్పుడు లేని వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, లేదంటే తక్కువ పడుతుందంటే ఇచ్చి ఉండొచ్చు. ప్రజలు ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా సమీక్షించుకున్నారు. ఇంత డబ్బులు లేకపోతే ఓటుకు 2000 నుంచి 3000 ఎలా పంచారమ్మా? రాష్ట్రవ్యాప్తంగా పలాని చోట డబ్బులు పంచలేదు ఓటర్లకు అని చెప్పి ఒక ఊరు చూపించండి, లేదు. సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఓటుకు డబ్బు పంచారు పోని. అట్లనే నేను ప్రతిపక్షాలని సమర్థించడాలే. వాళ్ళు 2000 ఇస్తే వీళ్ళు 1000 రూపాయలు పంచారు, తెలుగుదేశం వాళ్ళు కూడా, జనసేన వాళ్ళు కూడా పంచారు, బీజేపీ వాళ్ళు కూడా పంచారు, ఎవరేం తక్కువ కాదు ఇక్కడ. ఎలా వచ్చాయి వీళ్ళకి కోట్లు డబ్బులు? మరి ఎంత, 8 కోట్లు అవుతాయి ఆ లెక్క వేసుకుంటే చెప్పండి. ఇవన్నీ మళ్ళీ తిరిగి ప్రజల మీద, 3.5 కోట్ల మంది ఓటర్స్ ఉంటే ఒక యావరేజ్ 1000 రూపాయలు వేసుకునే 8 వేల కోట్లు అయ్యా చెప్పండి. 3.5 కోట్లు అవుతున్నాయి. 3.5 కోట్లు కాదు, 3.5 కోట్ల మంది ఓటర్లకి యావరేజ్న 1000 రూపాయలు పంచితే 8 వేల కోట్లు అవుతాయి చెప్పండి. మరి ఇలా రాజకీయాల్లో ఇంత దారుణంగా దిగజారిపోతే ఇంక మనం ఏం ఇప్పుడు ఎవరిని తప్పుపట్టాలా? ప్రజలను తప్పుపడదామా? మీరు తీసుకోకూడదు ఓటుకు డబ్బు అన్నామనుకోండి, ప్రజలు ఏం చెప్తారు? మనం తీసుకోలేదు అనుకో, వాడు ఏం చేస్తాడు, మా దగ్గర డబ్బు తీసుకోలేదు అంటే నువ్వు తెలుగుదేశమా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు. లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర తెలుగుదేశం తీసుకోకపోతే నువ్వు వైఎస్ఆర్సీపీ అని వాళ్ళు అంటారు. ఇద్దరి దగ్గర తీసుకున్నాం, ఎవరికి వేలం వాళ్ళకి వేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ సైలెంట్ ఓటర్సు జగన్మోహన్ రెడ్డికి అగెనిస్ట్గా పనిచేశాయి. సరే, వాళ్ళ ఆరోపణ ఈరోజు మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారం డబ్బులు తీసుకొని కూడా ఆయనకి అగెనిస్ట్గా ఓట్లేశారు. ఎందుకు? ఈ యొక్క అవినీతి, ఈ యొక్క దౌర్జన్యాలకు భయపడ్డారు ఓటర్స్. మా మళ్ళీ వస్తే మన ఇల్లు కూడా పీక్కుంటారేమో, మన భూములు కూడా తీసుకుంటారేమో, మళ్ళీ వీళ్ళు వస్తే మన ఆస్తులు పలాగేసుకుంటారేమో అని భయపడ్డారు. భయపడినప్పుడు ఏం చేస్తారు? భయస్థుడు ఏం చేస్తాడు చెప్పండి? పిరికివాడు ఏం చేస్తాడు? వాళ్ళ చేతిలో ఆయుధం ఏది ఉంటో దాన్ని ఉపయోగిస్తాడు, అంతే. ఉపయోగించారు, నీకే ఓటు వేసామంటే వేసామంటారు, లోపల పోతారు, ఎవరికి వెళ్ళో వాళ్ళకి ఇస్తారు. జరిగింది. ఇప్పుడు 40.39% అంటే 40% అనుకో, 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తే వాళ్ళకి 57% వచ్చాయి, ప్రతిపక్షాలకి 17% డిఫరెన్స్ వచ్చింది, తక్కువ రాలే. సరే, వాళ్ళు ఇప్పుడు ఓడిపోయాం కాబట్టి కారణాలు వెతుక్కోవడం చేత కాకను తెలిసినా కూడా ఈ వేములు వేరే.